తోట దాటిన పరిమళం. రచన బెజ్జారపు వినోద్ కుమార్ గారు. అంత స్తబ్దుగా ఉంది. గుండె గతుల్లో ఏర్పడిన కల్లోలం మినహా ఛాతీపైన తలా నుంచి పడుకుంది పాప. నా మనసులోని కల్లోలం పాపకు వినపడుతోందా? ఈ కల్లోలం కమ్మని ఆటగా మారే క్షణాల కోసం ఎదురు చూస్తోందా? కిటికీలోంచి వెన్నెల సరాసరి పాప మొహంపై పడుతోంది. పాప నిద్రపోయింది అంటే నిలువెల్లా ఒంటరితనం ఆవరించినట్లవుతుంది నాకు. పాప మొహం పైన పరుచుకున్న వెంట్రుకలను కాస్త పక్కకు జరిపాను. వెన్నెలలో మరింతగా మెరిసిపోతూ కనిపించింది. జేబులో ఉన్న స్లిప్ను మరొక్కసారి తడుముకున్నాను. స్పర్శ గుండెకు తగిలినట్టుగా అనిపించింది. అది పాప రాసిన కాగితం. నా చిట్టి తల్లి చిన్ని చేతుల నుంచి జారిన అక్షరాల హరివిల్లు, ప్రశ్నార్థక ఆకారంలోకి మారిపోయిన కార్తవీర్య అర్జునుని బాణాల సముదాయం. నిజంగా నేనొక సమాధానాన్ని అందించగలనా? నన్ను నేను విస్ఫోటించుకుని వేనవేల ఆకారాలుగా రెచ్చిపోయి నా చిట్టి తల్లి లాంటి ఎందరో పిల్లల ప్రశ్నలకు సమాధానంగా నిలవగలనా? బందిఖానాలోంచి బయటపడిన పావురంలా ఉంది నా పరిస్థితి. మా ఇంట్లో ఒకప్పుడు రెండు పావురాలు ఉండేవి. ఎన్నో రోజుల పాటు వాటిని ఎంతో శ్రద్ధగా పెంచాను. వాటి మీద నాకు విశ్వాసం ఉండేది. నన్ను వదిలి అవాటూ ఎటూ వెళ్ళిపోవు అని. నా నమ్మకానికి తగ్గట్టుగానే అవి కొంత దూరం వెళ్ళి మళ్ళీ గూడులోకి చేరేవి. ఒక్కసారి మాత్రం ఆ రెండు పావురాలు కొంత ఎక్కువ దూరం ఎగిరాయి. వాటికేమనిపించిందో మళ్ళీ తిరిగి రాలేదు. అవి వెళ్ళిపోయిన దృశ్యం నాకింకా జ్ఞాపకమే. అవి ఎలా బతుకుతున్నాయో, వాటిని ఎవడైనా చంపి తింటున్నాడేమో, వాడికి సరైన తిండి దొరుకుతుందో లేదో అని డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ప్రైవేట్ స్కూల్ వదిలేసి గవర్నమెంట్ టీచర్ చేరాక కానీ నాకు ఆ పావురాల మీద బెంగపోలేదు. ఇప్పుడు నాకు చాలా స్వేచ్ఛ ఉంది. పిల్లలపై ఎన్నో ప్రయోగాలు చేయగల స్వేచ్ఛ దొరికింది. పిల్లల మానసిక స్థితిగతులు, ఉద్వేగాలు, సామర్థ్యాలకు సంబంధించి అవగాహన పరిజ్ఞానం నాకుందనే అనుకుంటున్నాను. డిఎస్సి సెలక్షన్ లిస్ట్ పెట్టగానే అమృత అంది, నువ్వు పనిచేసే పాఠశాల అందమైన ప్రయోగశాల అవుతుంది కృష్ణ అని. మరొకరిపై ఆధారపడటంలోని ఆనందాన్ని అమ్మ తర్వాత నాకు నేర్పింది అమృతే. మల్లెతీగ మీద విచ్చుకున్న వెన్నెల పువ్వును, కిటికీ కర్టెన్ల చాటు నుంచి తొంగి చూసే కోయిల పాటను, కంటిపాపల్లో కాపురం ఉండే కలల తేనె పట్టును, బతుకు పయనంలో అంతులేని ఎడారి బాట పక్కనే సమాంతరంగా ఉండే పచ్చని పచ్చిక బయళ్లను నాకు చూపించింది అమృతే. నా జీవితంలో రెండే దశలు, అమృత లేని జీవితం, అమృతతో గడిపిన జీవితం. పావ్లోవ్, థార్న్డైక్, టోల్మన్, కోహిలర్, గెస్టాల్ట్, అపరాంట్, క్లాసికల్ కండిషనింగ్, లేటెంట్, ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్. ప్రైవేట్ పాఠశాలలో నా ప్రయోగాలకు అవకాశం తక్కువగా ఉన్నా అడపాదడపా ప్రయత్నించేవాడిని. స్కూల్ నుంచి మహాబలిపురం టూర్ వెళ్ళినప్పుడు సూర్యాస్తమయ సమయంలో నా పక్కనే కూర్చుంది అమృత. ఏదైనా నేర్చుకోవడానికి సంబంధించి జంతువులపై ప్రయోగాలు చేసి వాటి ఫలితాలను సాధారణీకరించారు సైకాలజిస్టులు. కానీ పిల్లాడు మనిషి కదా, అతని మనస్సు, అనుబంధాలు, ఉద్వేగాలు, ఆర్థిక సామాజిక కుటుంబ స్థితిగతులు, ప్రాంతానికి ప్రాంతానికి మధ్య పరిసరాల్లో జీవన స్థితిలో ఉండే వైరుధ్యాలు, వీటన్నింటినీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటి వరకు నాకు ఆమె ఒక కొలీగ్ మాత్రమే. ఆ టూర్లో అమ్మ తర్వాత నన్ను పరిపూర్ణంగా ఎదిగిన రెండో వ్యక్తి ఆమె అనిపించింది. గవర్నమెంట్ టీచర్గా జాబ్లో జాయిన్ అయిన తొలి రోజే రెండు సంతకాలు చేశాను. ఒకటి అటెండెన్స్ రిజిస్టర్లో, రెండోది మ్యారేజ్ రిజిస్టార్ ఆఫీస్లో. పెళ్ళై ఏడాదిన్నరలోపే మాకు దొరికిన వరం ఈ పాప. ఆప అమ్మ, అమృత, పాప ముగ్గురు సాక్షాత్కరింపజేసినటువంటి లోకాలు వేరువేరు. వేటికవే పూర్తిగా భిన్నమైనవి. కానీ తరిచి చూస్తే పూదండలోని దారంలా అంతఃసూత్రం మాత్రం ఒకటే కనిపించేది. పాప కొద్ది కొద్దిగా పెరుగుతున్న కొద్దీ అమృతలో బయలుపడుతున్న ఉద్వేగాలు, అభిరుచులు, సంఘటనలకు స్పందించే తీరు నన్నెంతో ఆశ్చర్యానికి గురిచేశాయి. అమృత ఎప్పుడో చిన్నప్పుడే ప్రాక్టీస్ చేసి వదిలేసిన పెన్సిల్ ఆర్ట్ను తిరిగి మొదలెట్టింది పాప కోసం. కేవలం పాప కోసం. పాప గొబ్బమ్మ గీటంలో ఆమె పొందే ఆనందాన్ని నేను స్పష్టంగా గమనించాను. తెల్లని కాగితంపై పెన్సిల్ రేఖలో పాప రూపం ప్రత్యక్షమవుతున్న కొద్దీ ఆమె ముఖంలో కదలాడే తన్మయత్వాన్ని ఎంతో అపురూపంగా వీక్షించేవాణ్ణి. ప్రతి సంవత్సరం పాప బర్త్డే రోజున పాప బొమ్మ గీసేది. ఏడాది పాపలోని మార్పును తన పెన్సిల్ వర్క్లో ఎంతో అందంగా చూపించేది. అమృత జగిత్యాల్లోనే ఓ ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేయడంతో
పాప కూడా అదే స్కూల్కి వెళ్ళేది. నేను జగిత్యాల నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉండే బడికి రోజు వెళ్ళొచ్చేవాడిని. మారుమూల ఊరిలో ఉన్న మా బడిని మొదటిసారిగా చూసినప్పుడు నాకు ఆనందం వేసింది. చాలా బాగుంటుంది మా బడి పరిసరాలు. బడిలో 2 తరగతి గదులు, విశాలమైన ఆట స్థలం, 2 గుల్మహర్, 2 వేప చెట్లు. బడికి పడమర వైపున పచ్చని పచ్చిక బయళ్ళు, వాటి మధ్యలో 4 గోగుపూల చెట్లు, 1 ఇప్ప చెట్టు. వర్షాకాలంలో అది కొద్ది రోజులు మాత్రమే కనిపించే వాగు, సుదూరంగా గుట్టపైన తెల్లగా కనిపించే నరసింహస్వామి ఆలయ గోపురం అందమంతా ఒకచోట కేంద్రీకృతమైనట్టుగా అనిపించేది. వసంతకాలంలో గోగుపూలు విచ్చుకుని వనానికి కొత్త అందాలను అద్దేవి. అప్పుడప్పుడు నెమళ్ళు గుంపులుగా వచ్చి చాలాసేపు ఉండేవి. ఒక్కోసారి కమ్మని ఇప్పపూల వాసన తేలివచ్చి మత్తులో ముంచెత్తేది. ఉత్తరం వైపు పంట పొలాల మీదుగా శైశవ సమీర హరిణాలు అల్లరల్లరగా దూసుకొచ్చేవి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పొలం పనికొచ్చిన ఆడపడుచులు మా బళ్ళోకి వచ్చి బోరింగ్ దగ్గర తురాయి చెట్టు కింద కూర్చుని ముచ్చట్లాడుకుంటూ సర్ది తిని వెళ్ళిపోయేవారు. పాపకి ఎప్పుడైనా స్కూల్కి సెలవిస్తే ఇక్కడికి తీసుకొచ్చేవాడిని. ఇంత అందమైన ప్రకృతిలో భాగంగానే బడి పిల్లలు అనిపించేవారు. గిజూబాయ్ పగటి కళ, టెట్సుకో కురోయినాగి రైలు బండి నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకాలు. ఎందుకు పనికిరాదు అనుకున్న టోటో చాన్ లాంటి పిల్లలను కొబయాషి తన రైలు బడిలో చేర్చుకుని పాడుపడ్డ రైలు బోగిలే రైలు బడిలో తరగతి గదులు. వాళ్ళని తీర్చిదిద్దని తీరు నాకెంతగానో నచ్చింది. నా బడిలో 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 35 మంది పిల్లలు. అందరూ మంచు ముసుగు మాటున ముసిముసి నవ్వులు చిందించే ముద్దబంతి పూలలా కనిపించారు. వారి నవ్వులను కేరింతలను వారికి మాత్రమే పరిమితం కాకుండా పాఠశాల మొత్తానికి వ్యాపింపజేయాలని మొదటి రోజే అనుకున్నాను. పిల్లలు తమ చదువును అత్యంత సహజంగా కొనసాగించాలి. అప్పుడే వాళ్లకు చదువు పైన ప్రేమ ఇష్టం కలుగుతాయి. దానికోసం వారికి సహజ అభ్యాసన ప్రక్రియలు కల్పించాలి. సహజ అభ్యాసన ప్రక్రియలు అంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు నేర్చుకున్నాడో ఎలా నేర్చుకున్నాడో తెలియదు. సందర్భం ఎదురైనప్పుడు తనకు తానుగా తన ఇష్టంతో ఫలానాది నేర్చుకుంటున్నాను అనే స్పృహ లేకుండానే నేర్చేసుకుంటున్నాడు. అలాంటి సందర్భాలను కల్పించడం ద్వారా నేను పిల్లలకు బోధన కొనసాగించసాగాను. పిల్లలు నన్నెన్నడూ ఉపాధ్యాయునిగా భావించలేదు. నేను వాళ్లతో కలిసి ఆడుకునేవాణ్ణి. నేను 35 మంది పిల్లలు, స్వీపరు అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం. నా బడి చుట్టూ కాంపౌండ్ వాల్ నా పిల్లలు అని మాత్రమే నా ప్రపంచం. అది మాత్రమే నా జీవితం. బడికి రావటం వెళ్ళటం అది మాత్రమే నా దినచర్యగా మారిపోయింది. చదువు పరంగా పిల్లల్లో గణనీయమైన మార్పు కనబడినా వాళ్లలో సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందా లేదా అనే విషయంలో నాకు కొంత సందిగ్ధత ఉండేది. కానీ ఉపాధ్యాయునిగా నా బాధ్యత పిల్లలకి చదువు చెప్పటం. అది మాత్రం నేను ఎలాంటి పొరపాటు చేయకుండా నిర్వర్తించసాగాను. కానీ ఉపాధ్యాయునిగా నేను అనుకున్న పరిధిని పునర్నిర్వచించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది శారద విషయంలో. శారద ఓ చిన్న పాప, చదువుల తల్లి, తెల్లని బార్బీ డాల్ ఆకారంలో ప్రాణం పోసుకుని వచ్చినట్లుగా అనిపిస్తుంది. చూడగానే ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఎవరికైనా సరే. ఊళ్ళో అంగన్వాడీ కేంద్రం ఉన్నా చాలామంది ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లలు నా బడికి రావడానికి ఇష్టపడతారు. అలా వచ్చిన 4 ఏళ్ల పాప శారద చాలా తెలివితేటలు కలది. పెద్ద తరగతులకు నేను చెప్పే పాఠాలను తిరిగి తను ముద్దు ముద్దు మాటలతో అప్పచెప్పేది. పిల్లలంతా అభినయ గేయాలు పాడుతుంటే తను కలిసి పాడేది. బాగా అలసిపోయినప్పుడు నిస్సంకోచంగా వచ్చి నా ఒడిలో నిద్రపోయేది. మా పాప 4వ తరగతిలో ఉన్నప్పుడు, శారద 1వ తరగతి. పాప ఎప్పుడైనా స్కూల్కి వచ్చినప్పుడు శారదతో గడిపేది. శారద అంటే మా పాపకి అమితమైన ఇష్టం ఏర్పడిపోయింది. ఇంటికి వచ్చాక కూడా అప్పుడప్పుడు శారద గురించి అడిగేది. శారద గురించిన సంగతులు అమృతకు చెప్పేది. వేసవి సెలవులకు 2 నెలల ముందు బడికి వచ్చాడు ఒక వ్యక్తి. సార్, నా పేరు రాజం, శారద నా బిడ్డ అన్నాడు అతను రాగానే. చెప్పండి. చాలాసేపు మౌనంగా ఉండి పేదాలు విప్పాడు. సార్, నేను దుబాయ్కి పోతున్నాను అన్నాడు. అవునా, కంపెనీ వీసానా అని అడిగాడు. కాదు సార్, టూరిస్ట్ వీసా. డబ్బులు రెడీ చేసుకున్నారా? నగలమ్మాను, కొన్ని మిత్తికి తెచ్చాను, మిగిలినవి మైక్రో ఫైనాన్స్లో లోన్ తీసుకున్నాను. నేను మౌనంగా ఉండిపోయాను. సార్, శారదకు వాళ్ళ అమ్మ దగ్గర కన్నా నా దగ్గరే ఎక్కువ అలవాటు, దిగులు పెట్టుకుంటుందేమో, కొంచెం మంచిగా చూడండి. వెళ్ళిపోయాడు అతను. నాకు అప్పటి వరకు అతను తెలియదు. శారద పేరు నమోదు చేయించడానికి ఆమె తల్లి మాత్రమే వచ్చింది. రోడ్డు పైన దిగి 2 కిలోమీటర్లు నడిస్తే ముందుగా వచ్చేది బడే. నా లోకం కూడా అదే కావటంతో నేను ఊరిలోకి చాలా తక్కువగా వెళ్ళేవాడిని. శారద తండ్రి రాజం వెళ్లేంత వరకు అలాగే చూస్తూ ఉండిపోయాను. టూరిస్ట్ వీసా, వడ్డీ, మైక్రో ఫైనాన్స్,
ఈ మూడు మాటలు కలిసి నాగుపాం బుసలా వినిపిస్తున్నాయి. అయినా అతడి చర్యలకు అతనే బాధ్యత వహిస్తాడు. అది నాకు సంబంధం లేని విషయం. మళ్ళీ నా పనుల్లో పడిపోయాను. కానీ నా అనుమానమే నిజమైంది. వెళ్ళిన నెల రోజులకే మోసపోయి తిరిగి వచ్చాడు రాజం. ఇంతలో వేసవి సెలవులు వచ్చాయి. 6 నెలల తర్వాత నేను నా బడికి వెళ్ళాను. పాపతో సహా 1 వారం రోజుల నుంచి పాప పైన కంప్లైంట్స్, సరిగ్గా చదవట్లేదని, చెప్పిన పని చేయటం లేదని, జడలు సరిగ్గా వేసుకోవట్లేదని, టీచర్లపై తిరగబడుతోందని, అందుకే పాపను నా బడికి తీసుకొచ్చారు. చాలా తేడాగా అనిపించింది. బడి ఆవరణ అంతా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఇప్ప చెట్టు ఎవరో కొట్టేశారు. గూగుపూల చెట్లు ఎండిపోయాయి. పిల్లలు మాత్రం నన్ను చూడగానే అల్లరి చేస్తూ నా చుట్టూ గుమిగూడారు. నా దృష్టి మూలగా కూర్చునున్న శారద భయపడింది. చాలా చిక్కిపోయి ఉంది. పగిలిన చెంపలు, లోతుకుపోయిన కళ్ళు, మట్టి కొట్టుకుపోయిన వెంట్రుకలు వెళ్ళి దగ్గరికి తీసుకున్నాను. రాలేదు. మరింత మూలకు వదిలి కూర్చుంది. మళ్ళీ దగ్గరికి తీసుకోపోయాను. చేతిలో ఉన్న పలకతో గట్టిగా నా చేతిని కొట్టి నాకేసి తీక్షణంగా చూసింది. చేతికి తగిలిన దెబ్బకన్నా ఆ పాప చూపులు నన్ను కలవరానికి గురి చేశాయి. ఏమై ఉంటుంది, నాకు నేనే ప్రశ్నించుకున్నాను. మా పాపకు కూడా దగ్గర రానివ్వలేదు శారద. అదే రోజు మా పాపని మా స్కూల్లోనే అడ్మిట్ చేసుకున్నాను. మధ్య మధ్యలో శారదను పరిశీలించాను. అన్నీ మర్చిపోయి శూన్యంలా మిగిలిపోయినట్లు అనిపించింది. ఆడదు, పాడదు, వినదు, నేర్చుకోదు, సరికదా? అంతకుముందు నేర్చుకున్నవి కూడా మర్చిపోయింది, లేదా మర్చిపోయినట్లు నటిస్తోంది. అంత చిన్న పాప కళ్ళల్లో ఎందుకంత తాత్వికత కనిపిస్తోంది నాకు? ఆలోచించడానికి భయమేసింది. సహజ అభ్యర్థన ప్రక్రియల్లో భాగంగా నేను సృష్టించిన కృత్యాలలో ఒకటి ఆకలిగా ఉంది అనే డబ్బా. ఒక డబ్బాపై జోకర్ బొమ్మ నోరు తెరిచుంటుంది. పిల్లలు చిట్టీలపైన తమకేత్తోస్తే అది రాసి ఆ నోట్లో వేయాలి. బడి టైం అయిపోగానే వాటిని చదివి మర్నాడు పిల్లలతో ముచ్చటిస్తాను. ఆ రోజు రాత్రి అప్పట్లాగే స్లిప్స్ చదువుతుంటే మా పాప చేతిరాతో ఉన్న ఉత్తరం కనిపించింది. ఆత్రంగా చదివాను. శారద వాళ్ళ డాడీ చచ్చిపోయాడు. ఆమె ఇంకా ఎప్పటికీ చదవదు. అసలు ఎందుకు చదవాలి? నిద్రలో ఉన్నా పాప ప్రశ్నిస్తున్నట్టుగానే అనిపించింది నాకు. రాత్రి అంతా నిద్రపోలేదు నేను. తెల్లవారుగానే శారద ఇంటికెళ్ళాను. వరండాలో కూర్చుని బావి దగ్గరున్న మొండిగోడకేసి తదేకంగా చూస్తూ కనిపించింది శారద. నన్ను చూడగానే శారద తల్లి బయటకొచ్చింది. ఆమె ఆకారం కూడా దయనీయంగా ఉంది. అమ్మ, మీ ఆయన చచ్చిపోయాడని తెలిసింది. శారద కోసం వచ్చాను. అది కూడా తొందరలో చచ్చిపోతుంది. చచ్చిపోనివ్వండి దాన్ని. అదేమిటమ్మా అని షాక్తో అడిగాను. అదిగో ఆ మొండిగోడ మీద కూర్చోబెట్టి రోజు అన్నం తినిపించేవాడు వాళ్ళ నాన్న. ఆయన చచ్చిపోయిన అప్పటి నుంచి తిండి మానేసి ఆ గోడకేసి చూస్తూ కూర్చుంటోంది. తినమని దగ్గరికి వెళ్తే కొరుకుతుంది, గీరుతుంది. హఠాత్తుగా నాకు నా పాప గుర్తొచ్చింది. పాప శారద గురించి రాసిందా, తన గురించి రాసిందా? గుండెలు అవిసిపోయాయి. ఎలా చనిపోయాడమ్మా? అన్నంలో పురుగుల మందు కలుపుకుని. నేను అడిగిన ప్రతిదానికి ఒక మిషన్లా సమాధానం చెప్తోంది. లేచి ఇంటికొచ్చాను. ఇన్ని రోజులు ఏదైతే నా ప్రపంచం అనుకున్నానో ఆ గోడలు కూలుతున్నట్టుగా అనిపించింది. కేవలం బడి మాత్రమే నా ప్రపంచం కాదనిపించింది. రాజం మోసపోతాడని నాకు తెలుసు. అయినా నేనెందుకు అతన్ని వారించలేదు? ఎందుకు అతన్ని హెచ్చరించలేదు? అతని పరిస్థితుల గురించి ఆలోచించే బాధ్యత నాది కాదు అనుకున్నప్పుడు అతడి పరిస్థితులతో ముడిపడి ఉన్న శారద చదువుకి నేను ఎలా బాధ్యత వహించినట్టు? బాడీకి కేవలం పిల్లలు మాత్రమే రారు. వారి వెంట వారి పరిసరాలు, పరిస్థితులు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, సుఖాలు, దుఃఖాలు, అనుబంధాలు, ఆత్మీయతలు అన్నింటినీ తీసుకుని మరీ బడికొస్తారు. వాటన్నింటినీ న్యూట్రలైజ్ చేస్తూ చదువు అనే ట్రాక్ పైకి ఎక్కించడమే నా పని. నేను కేవలం వాటిని మాత్రమే స్వీకరించి మిగతా వాటిని వదిలేస్తే ఎలా? శారదని నేను మళ్లీ మామూలు మనిషిలా అంతకుముందు శారదలా మార్చగలను. ఆ నమ్మకం నాకుంది. కానీ శారద లాంటి పరిస్థితి మరొకరికి ఎదురవ్వకూడదంటే నేను నా పరిధుల్లో విస్తృతపరచాలి. నా బడిలోని ప్రతి విద్యార్థికి సంబంధించిన పరిపూర్ణ సమాచారం నా దగ్గర ఉండాలి. వారి వికాసంపై ప్రభావాన్ని చూపే ప్రతి అంశాన్ని నేను నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. నా బడిలోంచి పిల్లల మనసుల్లోకి, వారి కుటుంబాల్లోకి, సమాజంలోకి వెళ్ళిపోవాలి. పిల్లలకు ఎదురుకాబోయే సమస్యలను పరిష్కరిస్తూ ఉండాలి. అందుకోసం ముందుగా ప్రతి విద్యార్థి పర్సనల్ రికార్డ్ ఒకటి తయారు చేయాలి. దానిలో విద్యార్థి పూర్తి వివరాలతో పాటు కుటుంబ సామాజిక చరిత్రతో పాటు వాళ్ళకి ఎదురవ్వబోయే సంఘటనల వివరాలు నిరంతరం నమోదు అవుతూ ఉండాలి. నేను ఈ బడిలో ఉన్నా లేకున్నా పిల్లల పై చదువులకే ఏ పాఠశాలకు బదిలీ వెళ్ళినా సరే, లేదా ఈ పాఠశాలలోనే ఉన్నా సరే, ఆయా ఉపాధ్యాయులకు ఆ రికార్డు చూడగానే ఆ విద్యార్థి సామాజిక, ఆర్థిక, మానసిక, శారీరక స్థితిగతులు, స్పందనలు, ఉద్వేగాలు, శక్తులు, సామర్థ్యాలు అన్నీ అర్థమైపోవాలి. అప్పుడే ఉపాధ్యాయుడు బోధించటం, పిల్లలు నేర్చుకోవటం సులువు అవుతుంది.
అందరి వివరాలు లోతుగా అధ్యయనం చేస్తుంటే ఇన్ని రోజులుగా నా బడి పిల్లల గురించి నాకు తెలిసింది అతి తక్కువ అనిపించింది. ఒక్క మా పాప గురించి తప్ప. పాప రికార్డ్ చూస్తుంటే చెయ్యి హఠాత్తుగా ఆగిపోయింది. పాప తల్లి అనే కాలంలో అమృత అని రాశాక పెన్ను ముందుకు కదలలేదు. 5 నెలల క్రితం గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో అమృత చనిపోయిందని, ఆమె ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు పాప స్వయంగా చూసిందని, అప్పటినుంచి పాప ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని రాద్దామంటే ఎడమ చేయి నిద్రిస్తున్న పాప తలపైన, కుడి చేయి రికార్డు పైన నిశ్చలంగా నిలిచిపోయాయి అమృత గీస్తూ వదిలిన అసంపూర్ణ పెన్సిల్ రేఖల్లాగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కథ ఇంతటితో సమాప్తం.